ఇప్పుడుండే జనాదరణ కోసం ఇదే ఇదే గెలవచ్చు ఇది ఉండేది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటే పదకాలు బానే ఉన్నాయి వల్ల ఎలా ఉంది ఆ బా కొందరు బాగా రాకపోయారు కొందరు బాగుండది అందరూ చేరుతనే అంటున్నారు అమరేవల్ పదకాలు అవు చెబెట్నాడి చేస్తా ఉండది దాని లెక్క బకారు నేను పెట్నాటి ఎవరికి జరవ కదా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న చాలా బాగుంది తిరుగుతున్నారా వాలంటీర్లు మీకు ఆ తిరుగుతున్నారు బాగా వర్కింగ్ కూడా చేస్తున్నారు వడవల ఉపయోగం కూడా ఉంది మనబోర్లో దాని ప్రకారం పట్టాలు డిసెంబర్ ఇస్తారు తీసుకుంటారు పట్టాలు కూడా అన్ని అర్హత లేనోళ్ళకి తొలగించడం తప్పే ఉంది అర్హత ఉండే కార్డులు ఇవ్వాలా అర్హత లేనోళ్ళకి భూమి ఉన్నోళ్ళకి ఒక్కొక్క రెండు ఐదేసి కార్డులు ఉండడం తప్పు కదా అవును మంచి పని అది అవును అనర్హులు తొలగించాలా తొలగిస్తున్నారు ఇప్పుడు 18 నెలల పాలన మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది జగన్ పర్వాలే బాగుంది సానుభూతి కాంగ్రెస్ లో వచ్చిండి మళ్ళీ తెలుగుదేశంలో పోయింది అవి ఏం నో ఛాన్స్ గెలవనే గెలవదు మన ఆంధ్రాలో సామాన్యంగా రాదు ఇప్పుడు ఇప్పుడు మోడీ ఉంటే ఇట్టే ఏదైనా రావచ్చు మోడీ తర్వాత ఆయన ఎవరు వస్తారో రేపు రాదో మనం చెప్పలేము జనసేన ఏది వేస్ట్ 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 అది వేస్ట్ పార్టీ చెప్పుకోవాలి కాకపోతే వాడు ఏంటంటే ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నాడు ప్యాకింగ్ చేసుకుంటున్నాడు జనసేన అదే చంద్రబాబు దగ్గర బీజేపీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఏదో వాడు చేసుకుంటా ఉన్నాడు జగన్ పెట్టే పథకాలు ప్రజలకు చేరుతున్నాయి చేస్తా ఉన్నాయి వైసీపీ వస్తేనే బాగుండు అంటే వాళ్ళు పెట్టే పథకాలు అందరికి చేరుతున్నాయా చేస్తాను వైసీపీ వాళ్ళకైతేనే చేరుతున్నాయి అని చెప్పి టీడీపీలో అంటున్నారు మరి దాని గురించి మేము అది అట్ట కామనే కదా వాళ్ళు అనేది వైసీపీ వాళ్ళకైతే చేరుతున్నాయి ఆయన 18 నెలల పాలన ఎలా అనిపించింది మీకు పర్వాలే మరి అంత గ్రేట్ ఏం కాదు కానీ పర్వాలే అవకాశాలు అయితే వైసీపీకే ఉంటాయి తెలంగాణలో బీజేపీ బాగుంది మరి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇక్కడ లేదు జనసేన పరిస్థితి ఎలా ఉందన్నారు అది తక్కువే ఉంటే టీడీపీ వైసీపీ టీడీపీ గెలుస్తుందా వైసీపీ ఫైనల్గా వైసీపీయే గెలుస్తుంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న బాగుంది పనిచేస్తున్నారా చేస్తాను జగన్ పార్టీ తప్ప ఇంకేదైనా గెలవచ్చు ఎందుకంటారు ఏమైంది జగన్ పార్టీకి ఏందో జనంలో అసంతృప్తి ఉంది ఆయన చేసే పనులు డబ్బు పంచే దాంట్లో తృప్తి పడుతుంటారు కానీ చాలా పనులు అరాచకాలు ఉన్నాయి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఏం వాళ్ళకి జవాబే చెప్పడం లేవు వాళ్ళు ఏంటంటే విషయం తెలియదు ఆడుండే సెక్రటరీలు సబ్జెక్ట్ తెలుసుకోవడం లే ఉదాహరణకి నేను పొలం ఉంటే మడనూరులో ఆధారు పాస్బుక్ జెరాక్స్ ఇచ్చొచ్చిన ఇప్పటికి నెల రోజుల నుంచి జరుగుతానే ఉండ నీ ఆధారు పాస్బుక్ లింక్ కాలేదంటుంది ఈయన ఏంటంటే కంప్యూటర్లో విఆర్ఓ చేసి చూపించి నాకు వాట్సాప్లో కూడా పంపించడానికి మాకు కావడం లేదు సార్ అంటుంది ఇదిగోనమ్మా నీకు వాట్సాప్లో కూడా పంపిస్తున్నానంటే ఎన్ని రోజులైన వాళ్ళిద్దరి మధ్యలో తిరగతానే ఉండ వాళ్ళు ఏం జవాబే చెప్పలా మీ పై అధికారులు అంటే మా పై అధికారి విఆర్ఓ అని అనుకుంటుంది ఏమయ్య అంటే నేను చేశాను కదా అంటుంది ఇద్దరి మధ్యలో తిరగతుండ మడనూరు తిరగలేక నేను నాకు 75 ఏళ్ళు తిరగలేక ముగించుకొని ఉండ వాళ్ళని మీ సుపీరియర్ని అడగండి సలహా అంటే మాకు ఎవరు ఆయనే సుపీరియర్ ఎవరిని అడగాలి నాకు తెలియదు అంటుంది అట్ట అస్తవ్యస్తంగా ఉంది టీడీపీ వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు పదవిలోకి వచ్చాక చాలా రేషన్ కార్డులు తొలగించారంటారు అది ఒకళ్ళు తొలగించిన దాంట్లో కొన్ని అక్రమాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి పెన్షనర్లకి గవర్నమెంట్ పెన్షనర్లకి లేదన్నారు విఆర్ఓ అని అడిగిన నేను కూడా గవర్నమెంట్ పెన్షనర్నే కానీ చాలా మందికి వస్తుందంటే వాళ్ళ పేర్లు నాకు వాళ్ళకి కూడా తొలగిస్తా అంటున్నాడు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలన్నా మేము ఇవ్వాలనా కొంతమందికి లోపాయికి సారితనంగా ఇచ్చారు విఆర్ఓ అని అడిగితే వాళ్ళు ఒకరు బ్లాక్మెయిల్ చేసి ఉంటారు అప్పుడు విఆర్ఓ ఇచ్చాడు ఏం కాదు అంటున్నాడు అట్ట పరిపాలన మాత్రం అస్తవ్యస్తంగా ఉంది లంచగొండితనం మాత్రం రెవెన్యూలో ఫుల్గా ఉంది నాకు తెలిసి ఇప్పుడు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు కదా దాని గురించి 30 లక్షలు ఒకళ్ళ అర్హులకి ఇస్తుండారు అనర్హులు ఎక్కువ మంది ఉండరు
అర్హులు అర్హులు కాకుండా అనర్హులు ఎక్కువ ఉన్నారు. టీడీపీలో టీడీపీలో కూడా అరాచకం జరిగింది అనర్హులు, కానీ అప్పుడు ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇప్పుడు మేము నిజాయితీ అంటున్నారు, కానీ మాకు తెలిసినంత వరకు ఆ నిజాయితీ మాకేం కనపడడం లే. అనర్హులు ఎక్కువ మంది ఉన్నారు అర్హుల కంటే. ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందే వాళ్ళల్లో అంటే ఇళ్ళుండి స్థిమితంగా ఆస్తులు ఉండేవాళ్ళు అది ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి అనేది ఏం కాదు, కానీ టోటల్ మీద ఎక్కువ మంది వాళ్ళ అభిమానులు ఉంటారు. ఇప్పుడు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు అనర్హులైనా వాళ్ళ పేర్లు చేర్చి పట్టాలు ఇస్తుంటారు, దాంట్లో ఏం సందేహమే పడలే. వైసీపీ వస్తుంది ఎందుకు ఇష్టం లేదు, బాగా కొడుతున్నారు డబ్బులు పని చేయకుండా. పని చేస్తే కదా డబ్బులు వచ్చేది. మా ఇంట్లో ఒడ్లు అమ్మబోతే 12,000, పదేళ్ళ నాడు 12,000, 200 ఇచ్చి పని చేసుకుంటే ఇప్పుడు 500. ఈరోజు నేను 500 ఇస్తానా 5 గంటల పని చేస్తే, అదే 10,000 అదే ఇద్దరు ఉంటాయి. అంటే ఉచితంగా పథకాలు చేరుతున్నసరికి ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. ఎవరు పని చేయడం మానుకున్నారు. ఉచితంగా వస్తున్న వంగి లేతే కష్టం అనుకుంటున్నారు, అది మన పని కాదు. ఉచితంగా ఇవ్వడం అనేది తప్పు. అసలు యాడ్ నుంచి అవుతుంది, గాలి నుంచి అవుతాయి డబ్బులు. ఈ జేబుల నుంచి తీసి ఏబుల్ అని మనం 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తా ఉంటున్నారు కదా, దాని గురించి మీ ఎప్పుడైనా చెప్తారు. ఇళ్ళ పట్టాలు ముందు నుంచి వేస్తున్నారు, నేను గొప్ప ఏం కాదు, కానీ ఓ సెంటున్నరలో ఏం పడుతుందో నాకు అర్థం కాదు. రేషన్ కార్డులు చాలామంది తొలగించారు అంటున్నారు, మరి టీడీపీ వాళ్ళు అన్నారు వైసీపీ వాళ్ళు చాలామంది రేషన్ కార్డు తొలగించారని, దాని గురించి మీ అట్లా. రేషన్ అందరికి ఇస్తున్నారు, ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. పార్టీకి అతీతంగా ఇవ్వాలి అందరూ, పాపం దాని మీద ఆధారపడి బతికాలు చాలామంది ఉన్నారు పల్లెటూళ్ళలో. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? 5 ఏళ్ళకి ఏం జీతాలండి, ఏం గవర్నమెంట్. వాలంటీర్లు బాగానే ఉంది, కానీ 5,000కి పని చేయించుకోవడం అనేది బానిసత్వం నా ఐడియా ప్రకారం. ఉండోళ్ళు బాగా చేస్తే ఇలా అవసరమే లేదు. ఇప్పుడు 7 ఏళ్ళకి కూడా మరి 5 ఏళ్ళతో నడుస్తుందా? ఇంకా పని చేసుకోవాలి, కష్టం. కొద్ది రోజులు ఇప్పుడు బాగానే ఉన్నారు, వస్తున్నారు ఇళ్ళకి. పెన్షన్ ఇవ్వడం కానీ టైంకి అనుకుంటా, నేను పెన్షన్ తీసుకున్నాను కూడా. బీజేపీ జనసేన పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో? వాళ్ళకి రెండు సమానంగానే ఉన్నాయి. సమానంగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు అధికార పక్షం ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉంటాయా? గెలవచ్చు, గెలిస్తే. రెండు భాగాల్లో అది ఒక భాగం ఇదిగా ఉంది, చెప్పలేము ఇంకా. అది జగన్ పెట్టే పథకాలు ఎలా ఉన్నాయి చేరుతున్నాయి? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లో కూడా ఇస్తున్నారు, ఇప్పటికేమో బాగానే ఉంది. తర్వాత పెన్షన్ అనేది ఇస్తున్నారు. 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు కదా ఈ ప్రభుత్వం, మరి దాని గురించి అభిప్రాయం చెప్తారా? పేదవాళ్ళకి అందరికీ ఇవ్వగలుగుతారా 30 లక్షలు ఇల్లు పట్టాలు? కొంతమందికి ఇస్తున్నారు, కొంతమంది ఆటంకాలు ఏర్పడినాయి కదా, అవి ఆగిపోయి ఉంటాయి. 20 తారీఖు ఇస్తామంటున్నారు, మరి ఇవ్వగలుగుతారా? ఇచ్చిన ఉండకాడికి ఇస్తారో లేని వాళ్ళు అయినా కోర్టులో ఉన్నాయి కదా, ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి, ఇప్పుడు అధికార పక్షాన్ని చాలామందికి రేషన్ కార్డులు తొలగించారంటున్నారు, దాని గురించి. తొలగించారంటే భూములు ఉండే వాళ్ళకే తొలగించాల్సింది, అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేదు కదా. అది అంటే అర్హులు కాని వాళ్ళని తొలగించారు. పొలాల్లో ఉండే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండాలి కదా, నాకు పింఛన్లు కావాలంటే యాడ్ చేసి ఇస్తాడు, లేని వాళ్ళకే ఇస్తాడు అంటున్నట్టు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బాగానే ఉంది కదా, మన రాష్ట్రంలో కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ రాదు, ఈ రెండే వస్తే టీడీపీ కానీ వచ్చి ఈ రెండే రావాలి. ఇది జనసేన పరిస్థితి ఏంటి? అది అక్కడ అడ్రస్ లేకుండా పోద్ది, అది ఎవరు అండి, ఊరికి 10 మంది ఉంటారేమో రారు ఏరు. ఈ రెండింటికే పోటీలు ఉండయి కానీ ఈ రెండింటితో ఏది తెలుసుకున్నా ఎప్పటికైనా కొత్తది రాదు.